కాకినాడ రూరల్ మండలం సర్పవరం జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న 2003-2004 పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శ్రీ విజయదుర్గమ్మ ఆలయం సమీప మామిడి తోటలో పనిసపడు సర్పంచ్ శ్రీకట్ల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ తమ తమ యొక్క చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మాలో ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచినట్లయిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వై రాజశేఖర్, కె మురళీకృష్ణ, రోషిణి, చక్రధర్ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్నేహితులందరికీ చాలా థ్యాంక్స్ అండి. 20 సంవత్సరాలు అయిందని మేము అందరం కలిసి ఈ విధంగా గ్యాదర్ అవడం అనేది చాలా ఆనందదాయకం. సర్పంచ్గా ఉన్నాను, ఎంత సర్పంచ్ అయినా ముందు మన క్లాస్మేట్స్ తర్వాతే పనుకోడు. మనం ఇప్పుడు ఉన్న విలేజ్ మనదే పనుకోడు, ఎందుకంటే మనం ఎక్కువ ప్రజలతో మాట్లాడటం అలవాటు అయింది, ఫ్రెండ్స్తో మాట్లాడడం తక్కువ. అందుకనే ఈరోజు ఇంత గ్రాండ్గా మన రాజశేఖర మురళి మా ఫ్రెండ్స్ రోషింది ఇంత హెవీగా జరగలేదు, ఇదే బాగా జరుగుతుంది. ఇలాగే మనం ఎప్పుడు ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఈరోజు 20 ఇయర్స్ అవుతుంది మనం టెన్త్ క్లాస్లో చదువుకుని బయటికి వెళ్ళిపోయి, కానీ ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరూ కూడా బాగున్నారు, బాగుంటూనే ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే కలకలాడతానని నవ్వుతూనే ఉండాలి. వాళ్ళు అంటారా ఎప్పుడు చూసినా కొద్ది గొప్ప ఎక్కేస్తే హ్యాపీగా ఉంటారు. మేము 2003-2004 టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరం కలిసాం ఈరోజు. నిజంగా ఆ రోజుల్లో మేము ఎలా అయితే ఎంజాయ్ చేసామో మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే విధంగా ఎంజాయ్ చేసాం. ఈరోజు చాలా చాలా సంతోషంగా జరిగింది కార్యక్రమం. ఇంకా మా మధ్యలో కొంతమంది మిస్ అయ్యారు, 5 ఫ్రెండ్స్, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాం. అయినా సరే అందరూ హ్యాపీగా ఉన్నారు మా బ్యాచ్ అంతా. ఇది చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం రావడం. 20 ఇయర్స్ తర్వాత అందరినీ ఇలా మీట్ అవ్వడం, గెట్ టుగెదర్ పెట్టుకుని అందరూ ఇలా కలిసి ఇంతలాగా అందరినీ కలెక్ట్ చేసి, అంటే చాలామంది మిస్ అయిపోయారు. 10th తర్వాత అసలు మాకు కాంటాక్ట్స్ కూడా లేవు. జెడ్పీఎస్ స్కూల్ అండి, సర్పవరం 2003-2004 బ్యాచ్ మాది. సో అందరూ ఈ విధంగా గ్యాదర్ అయ్యి ఒక చోట మీట్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉంది. ఈరోజు మేము 2003-2004 టెన్త్ క్లాస్ చదువుకున్న స్కూల్మేట్స్ అందరూ కూడా ఈ పనసపాడు సత్యంతల్పూడి వద్ద గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి మేము అప్పుడు కరెక్ట్గా ఈ సంవత్సరానికి 20 సంవత్సరాలు పూర్తయ్యి ఈనాడు కూడా మేము అందరం కూడా పాతగా అప్పుడు చదువుకున్న రోజులన్నీ గుర్తుకొచ్చేలాగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంలో అనేకమైన అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఇందులో మాతో పాటు చదువుకున్న ఒక 5 మా ఫ్రెండ్స్ మా దగ్గరలో లేరు, ఇప్పుడు వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళందరం కూడా మేము గుర్తు తెచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. వాళ్ళు లేదన్న బాధ కూడా మా అందరికి కూడా ఈరోజు మాకు చాలా గట్టిగా కనిపించింది. ఇప్పుడు కూడా మేము సర్పవరం స్కూలు హై స్కూల్లో మేము చదువుకున్న అందరూ కూడానే పనసపాడు సర్పవరం మేమందరం కూడా ఇప్పుడు కూడా మేము ఆ స్నేహభావం కూడా ఇప్పటికి కూడా ఇలాగ ఉంటూ మేము బ్రతికున్నంతకాలం కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ మేమందరం కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకుంటూ ఏమైనా మంచి కార్యక్రమం చేయాలంటే చేసుకుంటామని ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ పేరు? నా పేరు శేఖర్ వెంకటేశ్వర, పనసపూర్ గ్రామ సర్పంచ్. ఓకే.